हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल यूजफुल वीडियो तो मे मुझे अंड फर्स्ट हैप्पी वर्ल्ड एनवायरनमेंट डे एनवायरनमेंट डे कदा मन मन पर्यावरणा की मन एनवायरनमेंट की मन एस्मो अभी मन की तिरी वस्तु मंचिस्ते मंची चड़े चड़े वस्तु सो मन नाटे मुक्क मन की मन के चला अवसरमी सो మన పిల్లలకి మనం దాని గురించి చెప్పాలి, ఎన్విరాన్మెంట్ గురించి మనం ఏం చేయాలి, ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అనేది మనము మన పిల్లలకి ఇప్పటి నుంచి పెంచుతూ చెప్తూ పెంచాలి వాళ్ళని. సో అలా నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను. సో చక్కగా అంటే నేను వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఏం చేయలేరు కదా, బట్ నేను నాటిన చిన్న చిన్న మొక్కలకి వాళ్ళ చేత నీళ్లు పోయించడం, సో క్లీన్గా పెట్టడం, మొక్కలు వాళ్ళ దగ్గర నాటించడం, సో అలా చేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ మెంతులు ధనియాలు అవి వాళ్ళ దగ్గరే వేపించి, సో ఏ ఏ రోజుకి ఎంత గ్రోత్ వచ్చింది, ఎన్ని డేస్కి పెరుగుతుంది, సో బుక్లో రాసుకోమని చెప్తూ ఉంటాను. సో అలా నేను చెప్పేది నేను చెప్తూ ఉంటాను అన్నమాట. సో మన ఎన్విరాన్మెంట్ని మనం చక్కగా కాపాడుకుందాం. జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మన బాధ్యత కదా మన ఎన్విరాన్మెంట్ని చక్కగా కాపాడుకోవడం. నాన్న విషెస్ చెప్తాను కదా, నువ్వు నాటిన మొక్కల్ని చూపిస్తావా? సరే చూపిద్దురా. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. నేను నాటిన మొక్కలను చూపిస్తాను రండి. ఇది మేతి అండి. దీన్ని ఇది పెరగడానికి ఒక 10 డేస్ పట్టింది. పక్క ఉండేది తిప్పతీగ, పక్కన ధనియా ఉంది. ఇంకా నాటినాము రాలేదు. ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది. ఇంకా ధనియా పెరుగుతుంది. ఇది తిప్పతీగ అండి. ఇంకా అలోవెరా, మనీ ప్లాంట్, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ నేను చూసుకుంటాను మొక్కలు. వీటి గ్రోత్ నేను బుక్లో రాసుకుంటాను. ఎండ కోసం ఇండోర్ ప్లాంట్స్ని బయట పెట్టాము, ఎండ తగలు కదా అందుకని. ఇది పైనాపిల్. ఇవన్నీ నేను పెంచుతున్న మొక్కలు. ఎలా ఉండాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బయట వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ మొక్కలను అయితే పెంచలేకపోతున్నాము. సో ఇప్పుడు ఎక్కడ వెళ్ళేది లేదు కాబట్టి స్టార్ట్ చేశానన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు పిల్లల దగ్గర చేయిస్తున్నవి. ఇవి ఎక్కువ వాళ్ళే కేర్ తీసుకుంటారు మొక్కల గురించి. వాళ్ళ దగ్గర చేయించడం కోసమే ఆ మొక్కల్ని స్టార్ట్ చేశాను. సో ఇంకా పెద్దవిగా ఇంకా స్టార్ట్ చేస్తాను. నా చిన్న గార్డెన్ని స్టార్ట్ చేద్దామని ఉన్నాను. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేస్తే నేను మీకు ఈరోజు షేర్ చేయాలనుకున్నది ఐబ్రో ట్రిమ్మర్ రివ్యూని చెప్పాలనుకుంటున్నానండి. సో ఐబ్రో ట్రిమ్మర్ ఎలా మనము ట్రిమ్ చేసుకోవాలి ఐబ్రోస్ని. ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మనం బయటకు అస్సలు వెళ్ళలేము. చక్కగా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో చాలామందికి అయితే తెలీదు. నేను ఆల్రెడీ థ్రెడ్డింగ్తో ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపించాను. సో ఇప్పుడు ట్రిమ్మర్తో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేది. సో ఇది చక్కగా ఐబ్రో ట్రిమ్మర్ అండి. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని వెబ్సైట్లలో కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది. సో దీన్ని తీసుకోవాలి. వెనక ఇలా ఓపెన్ చేస్తే బ్యాటరీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఒక బ్యాటరీని ఇన్సర్ట్ చేసేసుకోవాలి అంతే. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము. చూడండి ఇక్కడ 0, 1 మీకు నంబర్స్ ఉంటాయి. సో 1 లెక్ పెట్టేస్తే మనకి ఇలా ఆన్ అవుతుంది, సౌండ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనము ఇది రెడీగా ఉంది. సో 0, off, on, off, on. ఇప్పుడు దీంతో మనం ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇప్పుడు నేను మొబైల్లోనే చూసి చేస్తున్నాను. సో ఓకే, ఫేస్ క్లీన్. ఇప్పుడు చూడండి మీ హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్రిమ్మింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ కొంచెం పెద్దవిగా ఇది షార్ట్ ఇట్లా చేసుకోవడానికి మీకు 2 కూడా ఇచ్చారు సైజెస్ అనేవి. సో మీకు ఏ సైజ్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి పైన నుంచి తీసుకోవడానికి ఇది బెస్ట్ అవుతుంది, పెద్దది బెస్ట్. మనకి ఇలా షేప్ అనేది జాగ్రత్తగా తీసుకోవడానికి చిన్నది యూజ్ అవుతుంది. మనం ఆపోజిట్ డైరెక్షన్లో
ట్రిమ్మింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రిమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు కన్నా కొత్త అయితే మీరు చక్కగా షేప్ అనేది ఫస్టే గీసి పెట్టుకోండి. షేప్ అనేది గీసి పెట్టుకోవడం వల్ల మీకు చక్కగా వస్తుంది, అంటే మీకు టెన్షన్ లేకుండా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎలాంటి షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ని మీరు డ్రా చేసేసుకొని, సో ఇది మీ షేప్, మీ ఫేస్కి ఇది సెట్ అవుతుంది. సో అలాంటి ఫేస్ని మీరు డ్రా చేసే ఆ కర్వ్ని మీరు డ్రా చేసుకొని దానికి తగినట్లు మీరు ట్రిమ్ చేసుకుంటే కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. షేప్ అనేది అవుట్ అయిందంటే కొంచెం బాగా కనిపించదు కదా. సో ఇలా తీసుకోవాలి. కింద ఉండేది కూడా జాగ్రత్తగా తీసేసుకుందాము. పైన నుంచి కూడా మీరు సేమ్ అండి. సో ఇలా మీకు షేప్, మీకు లైన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లోనే బ్రష్ వస్తుంది కాబట్టి చక్కగా బ్రష్తో ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ చేద్దాం. అప్పర్ లిప్స్కి, ఫేస్ పైన ఉండే హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కూడా సో ఈ సైడ్ మనకి బాగా యూస్ అవుతుంది. సో ఇలా షేప్ తీసుకొని షేప్ పైన ఉండే హెయిర్ అన్నీ తీసేసుకోవడమే అండి. మధ్యలో కూడా ఈ హెయిర్స్ని చిన్నదాంతో రిమూవ్ చేసేద్దాము. ఇలా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తీసుకునేటప్పుడు. సో అదే మనకి షేప్ అవుట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు మీకు తేడా కనిపిస్తుంది కదా. సో ఇటు సైడ్ ఎలా ఉందో చూడండి, ఇటు సైడ్ ఎలా ఉందో చూడండి, చాలా తేడా ఉంది కదా. సో ఎంత తక్కువ టైంలో మనము క్లీన్ అనేది చేసేసి ఐబ్రోస్ ఎంత చక్కగా ట్రిమ్ చేసేసుకున్నాము. చిన్న చిన్న హెయిర్స్ అనేవి ట్రిమ్మర్తో రావు. సో దాన్ని మనము ఇలా ప్లక్కర్ సహాయంతో అవి తీసేసేయాలి. ఇక్కడ చూడండి చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడన్నా మనకి సింగిల్ కొంచెం తేడా ఉంటుంది కదా, సో అవి కూడా చక్కగా దీంతో తీసేయచ్చు. సో ఇలా చిన్న చిన్న హెయిర్స్ ఎక్కడైనా షేప్ అవుట్ అయినవి అవి మనం చక్కగా తీసేద్దాం ఇలా. సో ఇలా చక్కగా. అండ్ ఇప్పుడు ఇలా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోవాలి మన ఫేస్ షేప్కి తగినట్లు. ఇలా పెట్టుకొని ఈ చిన్న హెయిర్స్ని ట్రిమ్ చేద్దాం, కట్ చేద్దాము. చక్కగా మంచి షేప్ ఉంటుంది అలా కట్ చేయటం వల్ల. ఇక్కడ ఇట్లా లేకుండా, ఇట్లా నిల్చో ఉన్నట్లు లేకుండా చక్కగా లెవెల్ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఒక సైడ్ అయిపోయింది. సో సేమ్ ఇదే ఈ సైడ్ కూడా అలాగే అండి. సో ఇటు సైడ్ కూడా అలాగే చేసేసుకోవాలి.
ఇటు సైడ్ ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనము ఇప్పుడు ఇటు సైడ్ కూడా ట్రిమ్ చేసేద్దాము. సో ఒక సైడ్ చూపించాను కదా, ఈ సైడ్ ఎందుకులేండి. సో నేను చేసేసిన తర్వాత చూపిస్తాను. సో ఈ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చక్కగా కొంచెం జాగ్రత్తగా షేప్ అవుట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేద్దాం. సో ఇలా ఈ పక్క చేసి చూపిస్తాను. టూ సైడ్స్ కూడా చేసేసుకున్నాను. సో ముందు ఎలా ఉంది ఫేస్, ఇప్పుడు ఎలా ఉందో అది నిమిషాల్లోనే మీకే అర్థమైపోతుంది కదా. కొంచెం కెమెరాలో చూసి చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ హ్యాపీ. అంటే మేము ఐబ్రో థ్రెడ్డింగ్ చేసినంత పర్ఫెక్ట్గా ట్రిమ్మర్తో రాదు. మీకు కొంచెం హెయిర్ అనేది జస్ట్ ట్రిమ్ అవుతుంది కాబట్టి, పూర్తిగా రూట్స్ నుంచి రాదు కాబట్టి కొంచెం మీకు హెయిర్ అనేది లైట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్గా మీకు షేప్ అనేది ఇలా వచ్చినా కూడా ఇక్కడ హెయిర్ గ్రోత్ అనేది కొంచెం లోపల అలాగే ఉంటుంది. బట్ ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఇలా షేప్ చేసుకోవచ్చు కాబట్టి, ఇప్పుడు బయట వెళ్ళి చేపించుకోలేం కాబట్టి, సో ఇది నాకు బెస్ట్ ఆప్షనే అని చెప్పచ్చు. మామూలుగా కూడా బయట తక్కువే నేను చేపించుకునేది. సో ఐబ్రోస్ కానీ బయట కొంచెం తక్కువే, ఇంట్లోనే నేనే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అలోవెరా జెల్ తీసుకొని జస్ట్ ఐబ్రోస్కి జస్ట్ ఇలా అప్లై చేస్తున్నాను అంతే. కంపల్సరీ ఏం లేదు, బట్ ఓకే కదా అంతే. సో ఎలా అనిపించింది, ఈజీగానే ఉందా, మీరు కూడా ట్రై చేస్తారా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఒక యమ్మీ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. పిండిని రుబ్బకుండా చక్కగా ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా గారెలు అనేవి చేసేసుకుందాము. రవ్వ గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈవినింగ్ మంచి స్నాక్ టైం, సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు బెస్ట్ స్నాక్ అండి ఇది. సో చేసేసుకుందాం. ఫస్ట్ రెసిపీని చూపించేస్తాను మీకు ఎలా చేసుకోవాలో. ఒక బౌల్లో రవ్వ తీసుకుందాము, బొంబాయి రవ్వ. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సన్నగా ఈవెన్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక కప్పు పుల్లటి పెరుగు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక తురిమిన క్యారెట్, కొద్దిగా వంట సోడా, ఇవన్నీ వేసుకొని చక్కగా పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. ఈ రవ్వని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. సో కొంచెం లూజ్గా ఉంది కదా, వేడి నీళ్ళు పోసాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనము నానబెట్టాలి. ఈ పిండిని నానబెడితే ఈ రవ్వ అంతా నాని మనకి ఉబ్బుతుంది, అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్, అట్లా 15-20 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పిండి అనేది బాగా నానిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తుంది మనకి. చక్కగా వడలు వేసుకోవడానికి ఆ రవ్వ అనేది నాని మనకి బాగా రెడీ అవుతుందన్నమాట సో వడలకి. సో ఇలా మనము చక్కగా గారెలు నూనెలో వేసేసుకొని కాల్చేసుకోవడమే. సో గారెలు వేసేసుకుందాం. పిండి చక్కగా నానిపోయింది కాబట్టి వేసేద్దాము. గారెలు వేసే ప్రతిసారి కూడా చేతులని కొంచెం తడి చేసుకొని తర్వాత ఇలా గారెల్లాగా మనము వేసేసుకున్నామంటే అవి మనకి చక్కగా చేతికి కరుచుకోకుండా వస్తాయండి. మీలో ఎంతమందికి రవ్వ గారెలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గారెలన్నీ ఇలా వేసేసుకొని కాల్చేసుకోవడమే. ఎంత చక్కగా మనకి ఉద్దిపప్పుతో వేస్తాం కదా గారెలు, సో అలాగే వస్తుందండి ఈ పిండి టెక్స్చర్ అనేది.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెల్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. మంచి కారం చట్నీ, సో ఎర్రకారం చట్నీ ఉంటుంది కదా, సో ఆ ఎర్రకారంతో మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా సర్వ్ చేసేస్తున్నాను. అంతే, ఈ టేస్ట్ చూసి ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో ఎంత చక్కగా పైన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎంత బాగా వచ్చేస్తాయి కదా. ట్రై చేస్తేనే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సూపర్ అండి. చూడండి పైన లేయరు ఎంత క్రిస్పీగా ఉందో, లోపల సాఫ్ట్గా ఉంది. చక్కగా పర్ఫెక్ట్ గారెలు. సన్నీ, టేస్ట్ చూస్తావా? బాగున్నాయా? అవునా? ఓకే. స్నాక్ టైంలో మనం చక్కగా టీ తాగుతూ, టీ అలవాటు ఉంటుంది కాబట్టి టీ తాగుతూ ఇలా గారెలు తింటూ ఉంటే ఆహా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ టీ టైం అవుతుంది, టీ పెట్టుకొని ఇవి ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను ఎంజాయ్ చేస్తాను, మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా? నా రెసిపీస్ని ట్రై చేస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐబ్రోస్ చేసుకోవడం చాలా ఈజీ కదా, సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈజీ అనిపించిందా లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బోల్డ్ అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, నన్ను సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండండి. Bye friends, see you in the next video.